హలో, వెల్కమ్ టు బిఎంఎం అకాడమీ. ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని చివరి వరకు మాత్రం చూడడం మర్చిపోకండి. సో ఈ వీడియోలో మనము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మొదటి అనే ముఖ్యమైన ఘట్టంకు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. సో ముఖ్యంగా పాలిటిక్స్లో పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్ చూసినట్టయితే ఫస్ట్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ ఎవరు అంటే ఈఎస్ఎల్ నరసింహన్. అలాగే ఫస్ట్ లేడీ గవర్నర్ ఆఫ్ తెలంగాణ ఎవరు అంటే తమిళిసై సౌందర్య రాజన్ గారు. అదేవిధంగా ఫస్ట్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్ అనేది ఏప్రిల్ 2014లో జరిగింది. సో అదేవిధంగా ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అనే వాళ్ళు కె చంద్రశేఖర్ రావు. అలాగే ఫస్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఎండి మహమూద్ అలీ. ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ జి జగదీష్ రెడ్డి. ఫస్ట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ తెలంగాణ కె జానారెడ్డి. ఆ తర్వాత చూసినట్టయితే మనము విక్రమ భట్టి ఇప్పుడు సెకండ్. అలాగే అవార్డ్స్ చూసినట్టయితే ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ తెలంగాణ టు విన్ భారతరత్న ఇస్ డాక్టర్ జాకీర్ హుస్సేన్. అలాగే ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ తెలంగాణ టు విన్ పద్మ విభూషణ్ ఇస్ డాక్టర్ జాకీర్ హుస్సేన్. అలాగే ఫస్ట్ పీపుల్ ఫ్రమ్ తెలంగాణ టు విన్ పద్మభూషణ్ పిఎస్ రావు అండ్ నవాబ్ జాయిన్ జాన్ యాంగ్. ఫస్ట్ పీపుల్ ఫ్రమ్ తెలంగాణ టు విన్ పద్మశ్రీ ఈఆర్ చలమేని. అలాగే ఎన్బి ప్రసాద్ గారు. ఇక మ్యూజిక్ ఆర్ట్స్ రిలేటెడ్ చూసినట్టయితే ఫస్ట్ తెలుగు పీరియాడికల్ పబ్లిష్డ్ ఫ్రమ్ హైదరాబాద్ అని చూసినట్టయితే సిద్యా చంద్రిక అనేది 1886లో స్టార్ట్ చేశారు. ఫస్ట్ తెలుగు న్యూస్ జర్నల్ పబ్లిష్ ఫ్రమ్ తెలంగాణ ఇస్ హితా బోధిని. ఫస్ట్ న్యూస్ పేపర్ ఇన్ తెలుగు పబ్లిష్ ఫ్రమ్ హైదరాబాద్ ఇస్ గోల్కొండ. ఈ గోల్కొండ పత్రికని సూర్యవరపు ప్రతాప్ రెడ్డి గారు సంపాదకులుగా ఉండేవారు, ఆయన స్థాపించారు. అలాగే ఫస్ట్ ఎఫ్ఎం స్టేషన్ ఇన్ తెలంగాణ చూసినట్టయితే ఆల్ ఇండియా రేడియో వివిధ భారతి హైదరాబాద్. అలాగే ఫస్ట్ శాటిలైట్ టీవీ రిలే ఇన్ హైదరాబాద్ దార్ తెలంగాణ చూసినట్టయితే 1974. ఫస్ట్ టీవీ ఛానల్ తెలంగాణ చూసినట్టయితే డిడి సప్తగిరి. సో దీన్ని పేరు మార్చారు, రైట్? పేరు మార్చి డిడి యాదగిరి అని అంటున్నారు. అదేవిధంగా ఎడ్యుకేషన్లో చూసినట్టయితే ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ తెలంగాణ ఉస్మాన్ యూనివర్సిటీ. ఆ తర్వాత ఫస్ట్ టెక్నికల్ కాలేజ్ ఇన్ తెలంగాణ అనేది రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్, దాన్ని ఎన్ఐటి అని కూడా అంటారు. అంటే ఎన్ఐటిగా 1959లో స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇన్ తెలంగాణ చూసినట్టయితే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఇక ఫస్ట్ పర్సన్ టు కంపెయిన్ ఫర్ సెపరేట్ తెలంగాణ స్టేట్ అనేది వసు పనతనా. ఫస్ట్ ప్యాసింజర్ రైల్వే స్టేషన్ ఇన్ తెలంగాణ అనేది సికింద్రాబాద్. ఇది 1874లో అనేది స్థాపించారు. సో ఇవి మొదటి అనే క్వశ్చన్ మనకి జిఎస్లో కనిపించినప్పుడు వీటికి సంబంధించిన ఆన్సర్లు అనేవి అని చెప్పుకోవచ్చు. మీరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బిఎంఎం అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.